మంత్రి ఎమ్మెల్యే ఎంపీ ఒకటే పార్టీ వాళ్ళు ఉంటే ఏం లేదు. ఆలో పార్టీ ఇల్లో పార్టీ అయినరనుకో ఏడ పంచాది కాకున్నా ప్రోటోకాల్ కడ పక్కాలు ఉల్లైతది. సర్కార్ ప్రోగ్రామ్ కు నన్ను ఎందుకు విలువలేదు అని ఒకలు, బ్యానర్ల నా ఫోటో ఏది అని ఇంకొకలు, స్టేజీ మీద మీరే కూర్చుంటారా నా చేరేది అని ఏరేటోళ్ళు. లీడర్లు లీడర్లు తిట్టుకోలేక నడిమిట్ల ఆఫీసర్లని అరుచుకుంటారు. సార్ అది సార్ అది అని ఆఫీసర్లు గుట్కిలు మింగుతూ ఉంటారు. కానీ ఇలా హైదరాబాద్లో లీడర్లంతా ఫేస్ టు ఫేస్ రఫ్ ఆడించుకుండ్రు. ఇటు కాంగ్రెస్ అటు కమలం నడిమిట్ల కారు ప్రోటోకాల్ లాడై మోపైంది. ఎల్బీ నగర్ ఏరియాలో వాటర్ ట్యాంక్ ఓపెనింగ్ చేసిండు మంత్రి కేటీఆర్ సారు. ఇంతలనే లోకల్ ఎంపీ రేవంత్ రెడ్డి సార్ వచ్చిండు. చెప్పిన టైం కంటే ముందెట్లా ఓపెనింగ్ చేస్తారు, నేను రావద్దనే కదా ఇదేం తరీఖ అని కాంగ్రెస్ ఎంపీ లొల్లి పెడుతుంటే సప్పుడు కాకుండా వెళ్ళిపోయిండు మంత్రి సారు. ఇంత ఇంత లొల్లి ముద్రే వరకు రేవంత్ రెడ్డి సార్ని అరెస్ట్ చేసి స్టేషన్ కు దొలకపోయారు పోలీసులు. ఇక బాగ్లింగంపల్లి లంబాడ తండలో డబల్ బెడ్రూమ్ ఇళ్లను ఓపెనింగ్ చేస్తుంటే చెల్లు ఓడిపోయిన గులాబీ కార్పొరేటర్ ను విల్చిరు, గెలిచిన మా కార్పొరేటర్ ఎందుకు విలువలేదని బీజేపీ వాళ్ళు లొల్లికి దిగిండ్రు. తాళ్లాడ్డం పెట్టి బయటికి నూక్కపోయారు పోలీసులు. అయినా కొందరు రామన్న దాకా పోతే తలసాని సార్ సంజాయించిండు. ఇదైనాక కేటీఆర్ సార్ అడిగిమెట్ల ఆటల బిల్డింగ్ సురువు చేస్తే ఆడగుడిదే లొల్లి. ఓడిన కార్ కార్పొరేటర్ ను విల్చిరు, గెలిచిన కమలం కార్పొరేటర్ ను విలువలే. పబ్లిక్ గెలిపించి నెల దాటినా ఏ పవర్ లేకపోయి ఏడికి రాణిస్తలేరాయ్. గందుకే మీటింగ్ ల కాడికొచ్చి లొల్లి చేస్తారు అన్నట్టు. ఇంకో దిక్కు డబల్ బెడ్రూమ్ లో మాకేవన్నీ ఆడోళ్ళంతా రోడ్ల మీదకి వచ్చిర్రు. కేటీఆర్ సార్ ను కలిసి గోస చెప్పుకుందామంటే ఎక్కడోళ్ళని అక్కడ నూక్కపోయారు పోలీసులు. ఇక దోమల కూడా జిహెచ్ఎంసీ వార్డ్ ఆఫీస్ శంకుస్థాపనకు కేటీఆర్ సార్ వస్తున్నాడని రోడ్ల మీద ఎక్కడోళ్ళ నక్కన్నీ ఆపేస్తే అదో రచ్చయింది. ఈ అన్నోళ్ళిల్లు ఆగల్లీలు ఉంటే ఈ గల్లీలకు పోమ్మన్నారట. ఆ గల్లీలో పోయి ఎవరింట్లో దూరాలు నేను. గమ్మత్తున్నది పోండి, గెలిచిన కార్పొరేటర్ల మిల్వరు పిలిచిన ఎంపీ రాకముందుకే ఓపెనింగ్ చేసేస్తారు. అంటే పబ్లిక్ తీర్పుకు ఇలువలేదు, ప్రోటోకాల్ అంటే లెక్కలేదు, మా గవర్నమెంట్ మా ఇష్టం అని అనుకుంటున్నట్టున్నారు. కలిసి మెలిసి బ్రహ్మాండంగా అన్నదమ్ములాగా పనిచేసుకుందాం. కేంద్రము రాష్ట్రము అందరం కలిసి నడిస్తేనే మీరిచ్చిన ఓటుకి మీరిచ్చిన ఆశీర్వాదానికి విలువ ఉంటుంది కాబట్టి.